రైట్ ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక చాలా ముచ్చట్లు ఉన్నాయి వీళ్ళ గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాల్సిన సమయం ఏర్పడింది ఇక చూడూరి మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో ఉన్నదా అసలు ఉన్నది అని కుండె బద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అంటే ఆ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేక దద్దమ్మలా ఉన్నారు వీళ్ళు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ లో మహాకూటమితో వెళ్లినప్పుడు టీడీపీతోని పొత్తద్దురా ఆయన అంటే కూడా సన్నాసులు లెక్కలు ఇక దాంతో పాటు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే బురదలో కాలేస్తున్నారు అది ఏ విధంగా సాధ్యంగా బురదలో కాలేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలుగా పదవులు రాక అంటే టికెట్లు రాక ఇతరత్ర రాక వీళ్ళందరు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నారు అయితే ఇక్కడ చెల్లని రూపాయి బీఆర్ఎస్ పార్టీలో చెల్లని రూపాయి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది సొంత పార్టీకి సంబంధించి సర్వే సంస్థలు చేసింది దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది ఈ వ్యవస్థ ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా ఈ రూపాయి ఏదైతే ఉన్నదో ఈ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చెల్లని వాళ్ళందరూ దీంట్లో రాజీనామా చేసి రాగానే వీళ్ళ కొడుకులకు బిడ్డలకు ఒక టికెట్ కాంగ్రెస్ పార్టీలో రెండు మూడు టికెట్లు ఇవ్వడం అనేది వీళ్ళ కంట్లో వీళ్ళే ఏలు పెట్టుకుని పొడుచుకున్నట్టున్నది ఇది వాస్తవమైన విషయం నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి రావాలంటే అధ్యక్షుడు అనే ఒక వ్యక్తి చాలా కఠినమైన సాహసోపితమైన కురడా జులిపించే నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ పదవులకు వాళ్ళ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి మేము ఎలాంటి భరోసా ఇవ్వలేము ఇది అధిష్టానం మాత్రమే చూసుకుంటుంది అనే ఒక భరోసా కల్పించలేకపోతుంది ఎందుకు అంటే ఉదాహరణకు సంబంధించి నేను ఒక అంశాన్ని చెప్తా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి దాదాపుగా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా మంది నేతలు కూడా ఇక ఎమ్మెల్యే పదవి మా నియోజకవర్గంలో నాకే వస్తుంది అంటూ విస్తృతంగా కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు సంబంధించి సేవ చేయడం గాని నిత్యం పర్యటనలు చేయడం గాని సభలు సమావేశాలు పెట్టడం గాని నిరసనలు వ్యక్తం చేయడం గాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడతాయి సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేది బలపడుతూ రావాలి కానీ బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు దాంతో పాటు బిఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే వాళ్ళకు భరోసా ఎందుకు కల్పిస్తున్నది కాంగ్రెస్ అనేది తెలంగాణ రాష్ట్ర ఒక చర్చనీయాంశంగా కావాలి ఎందుకు నేనే మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రోజు తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నది కర్ణాటక ఎన్నికల ముందు కర్ణాటక ఎన్నికల తర్వాత అనే ఒక వేవ్ స్టార్ట్ అయింది అనేది మనందరికీ తెలుసు కానీ వచ్చిన వేవ్ ను అవుతున్నా కూడా ఏ విధంగా భరిస్తుంది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించి టికెట్లు ఇప్పటి వరకే ఖరారు కాకపోతే దేనికి సంకేతం ఎందుకంటే ఓ పక్కన అక్కడ భావా భావమార్దులు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హరీష్ రావును కేటీఆర్ నియోజకవర్గాలు అన్ని కూడా చుట్టేసి వస్తా ఉంటే వీళ్ళు ఇంకా అభ్యర్థులను ఎప్పుడు ఫైనల్ చేస్తారు వీళ్ళు లిస్ట్ ఎప్పుడు రెడీ చేస్తారు వీళ్ళు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క అభ్యర్థిత్వాలకు సంబంధించి వాళ్ళ యొక్క సంబంధించి ఏ విధంగా గెలుపొందడానికి చూసుకుంటారు సంబంధించిన నేతలేమో చురుగ్గా వెళ్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విధంగా జరుగుతున్నాయి సో ఇక కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి అనేది చూద్దాం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఏంటంటే అంటే లీడర్లే మైనస్ పాయింట్ కూడా ఇదే లీడర్లు ఇక దాంతో పాటుగా వీళ్లకు కార్యకర్తలు కార్యకర్తలకు సంబంధించి నిజంగా గొప్ప కార్యకర్తలు అని చెప్పవచ్చు నియోజకవర్గానికి వెళ్తే చేయి గుర్తు అని చెప్పగానే అంటే అన్నం పెట్టే చెయ్యి అని చెప్పగానే ఈ చేయి గుర్తును చూడంగానే ఆ నియోజకవర్గాలలో ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి ఆ రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి ఇప్పటి సోనియా గాంధీ నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ముప్పై వేల ఓట్లు సునాయాసంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ అంటే అలా ఉన్న పార్టీని ఈ రోజు మళ్ళొకసారి అదే స్థాయికి తీసుకొస్తున్న పరిస్థితి కనబడతాను ఇంక ఇంకొక అంశం ఏంటంటే వీళ్లకు పూర్తి స్థాయిలో కార్యకర్తలు అండ్ ఉంది లీడర్లు అండు ఉంది దానితో పాటు కేంద్ర స్థాయిలో ఉన్న జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ సపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఉంది సో వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు పోరాటాలు చేయగలుగుతారు వీళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు అదే మైనస్ గా మారుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్వేచ్ఛగా మాట్లాడేది కూడా వీళ్ళకు మైనస్ గా మారిపోతున్న వివాదాస్పదంగా మారిపోతున్న పరిస్థితి వీళ్ళకు ఉన్నది ఏంటంటే ఒకరు ఒక మాట చెప్తే ఇంకొకరు ఇంకొక మాట చెప్తారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కూడా మైనస్ గా మారుతున్నది ఏంది అంటే సముద్రం అనే పార్టీకి సంబంధించి ప్రధానంగా మారుతున్న పరిస్థితిగా ఇందులో ఏకంగా ఎక్కువగా కూడా రెడ్డి డామినేషన్ ఉంటది అనేది ఒక చర్చ అయితే బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పుడు ఆ పూర్తి స్థాయిలో కేంద్రం అంటే జాతీయ స్థాయిలో అంటే ఢిల్లీకి వెళ్లి మరీ వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొకటి ఏంటంటే దీంట్లో సీఎం అభ్యర్థి ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది సో కాంగ్రెస్ పరిస్థితి ఇదండి మొత్తానికి మూడు పార్టీలకు సంబంధించి బిగ్ ఛాలెంజ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు మొత్తానికి